కర్నూల్ నగరంలోని మీడియా పాయింట్ నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ మరియు బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. హింసాత్మక సంఘటనల గురించి గత 2 నెలలుగా మణిపూర్ రాష్ట్రం రావణ కాస్త్రంలా మండుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం చలాయిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మణిపూర్‌లో జరుగుతున్నటువంటి అంతటి మారణ హోమాన్ని అరికట్టాలని దాని మీద స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని బహుజన సమాజ్ పార్టీ తెలిపింది. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. మానవ జాతికే తలవంచుకునే చర్య పిరికి బందల చర్య అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మణిపూర్లో మరి గత 3 నెలలుగా ఎటువంటి మారణ హోమం జరుగుతూ ఉందో అది మొత్తం అంతా కూడా దేశం ప్రజలకందరికీ కూడా తెలుసు. దాని మీద ఈరోజుకి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పి బహుజన సమాజ్ పార్టీ మరి ఖండిస్తూ ఉంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఎన్నో విషయాలలో ఆయన స్పందిస్తున్నారు, కానీ అక్కడ మారణ హోమం జరుగుతుంటే, వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రంలోనే మారణ హోమం జరుగుతుంటే దాని మీద నిన్నటి వరకు కూడా మాట్లాడకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. అక్కడ మరి వాస్తవంగా మణిపూర్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే మరి అక్కడ